అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ వేయించుకున్న ఓ ఉద్యోగిని స్వల్ప అస్వస్థతకు గురైంది. శనివారం సాయంత్రం కోవిడ్ నివారణ వ్యాక్సిన్ వేయించుకున్న పల్స్ పోలియో విభాగంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న అఖిల బేగం వాంతులు చేసుకుంది. దీంతో ఆమె అస్వస్థతకు గురైంది. దీంతో అప్రమత్తమైన డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి వైద్యం అందించారు. అయితే ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నా పేరు అఖిల బేగం. నేను 18 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను. నాకు 2 గంటల 10 నిమిషాల మధ్యలో ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ వామిటింగ్స్ అయినది 4:30 వామిటింగ్స్ అయిన వెంటనే ఇంకా హాస్పిటల్కి వచ్చి అడ్మిషన్ అయినాము. అట్లా వామిటింగ్స్ తగ్గిపోయినాయి. ఇంజెక్షన్స్ అట్లా ఇవ్వడం వల్ల సార్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి చూసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. నైట్కే బాగుందండి. అబ్జర్వేషన్లో ఉండాలి కాబట్టి ఇక్కడే ఉన్నాం.